ఓకే ఇక మరోపక్క దేశ రాజకీయాల్లో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొత్త కూటమిల ప్రస్తావన మళ్ళీ తెరపైకి వచ్చింది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో తలపండిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో జూన్ 11వ తేదీన సమావేశం అవటం ఆసక్తికరంగా మారింది ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగాయి జూన్ 22వ తేదీన దేశంలోని 8 మోడీ వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలు శరద్ పవార్ ఇంట్లో సమావేశమయ్యాయి అయితే కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలన్నీ 3వ ఫ్రంట్ గా ఏర్పడి 2024 సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళాలని ఈ సమావేశంలో చర్చించారు రైట్ నాగేశ్వర్ గారు మొత్తానికి ఆ రోజు జరిగిన పరిణామాల తర్వాత ఏమనిపిస్తోంది మోడీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవుతాయనుకోవచ్చా ఎందుకంటే ఇక్కడ ఈ సమావేశంలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన కానీ కాంగ్రెస్ ని దగ్గరికి చేరుద్దామని కానీ అటువంటిదేమీ కనిపించట్లేదు సో కాంగ్రెస్ లేకుండా ఎంతవరకు ఇది ఫామ్ అయ్యే శక్తి దీనికి ఉందనుకోవచ్చు ఏ విధమైన పరిణామాలు ఉండొచ్చు అంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఇతర ప్రతిపక్షాల ప్రత్యామ్నాయం సాధ్యం కాదని శరద్ పవార్ చెప్పారు అయితే ఫస్ట్ ఫేజ్ లో కాంగ్రెస్ ఇన్వాల్వ్ చేయడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఇన్వాల్వ్ చేసిన తర్వాత అనేక ఇతర పార్టీలకు అభ్యంతరం ఉండొచ్చు సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ తో కలవాల్సిన అవసరం ఆ పార్టీకి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేస్తున్నామన్న వాతావరణం అక్కడ ఉండకూడదు సమాజ్వాదీ పార్టీ ఉంది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి అక్కడ కాంగ్రెస్ తో ఎస్పీకి పొత్తు లేదు పొత్తు లేనప్పుడు కాంగ్రెస్ తో కలిసి ఇప్పుడు ఏదో 2024 ఏం తొందర లేదు కదా చేస్తున్నామన్న మెసేజ్ వాళ్ళు పంపదలుచుకోలేదు అంటే చాలా స్పష్టంగా ఇప్పుడు ఆప్ నాయకుడు కూడా మన అటెండ్ అయ్యాడు ఆప్ కాంగ్రెస్ తో కలవదు ఎందుకంటే ఢిల్లీలో కలవడం సిద్ధంగా లేదు పంజాబ్ ఎన్నికల్లోనైతే ఆప్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని ఓడించి మేమే అధికారంలోకి వస్తామనే నమ్మకంలో ఆప్ ఉంది అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత వివిధ ప్రాంతీయ పార్టీలకు చిన్న పార్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి సో అందుకే ఇనీషియల్ స్టేజ్ లో కాంగ్రెస్ ని ఇన్వాల్వ్ చేయడం లేదు కానీ అల్టిమేట్ గా కాంగ్రెస్ ని ఇన్వాల్వ్ చేయకుండా అది బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ ఇన్వాల్వ్ చేయకుండా ఇప్పుడున్న రాజకీయాల్లో బీజేపీ ఇతర బలమైన ప్రత్యామ్నాయం సాధ్యం కాదు గతంలో సాధ్యం కాలే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలకు కాంగ్రెస్ మద్దతు ఉండే చంద్రశేఖర్ కు కాంగ్రెస్ మద్దతు ఉండే కాంగ్రెస్ మద్దతు లేకుండా ఫామ్ కావడం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే 200 పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి సో ఇప్పటికీ జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యర్థి కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక ఇలాంటి అనేక రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ బీహార్ మహారాష్ట్ర తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి ప్రత్యర్థి సో అందువల్ల కాంగ్రెస్ లేకుండా మేమేదో బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర కూటమి అంత సులభం కాదు ఎందుకంటే కోహెషన్ నీకు యాంకర్ లేకుండా నడవదు కదా బండి మన ప్రోగ్రామ్ మీరు లేకపోతే నేను ఒక్కనే మాట్లాడుకుంటుంటే ఎట్లుంటది సో అందువల్ల కాంగ్రెస్ ఇస్ అన్ యాంకర్ యాంటీ బీజేపీ అపోజిషన్ యూనిటీ కావాలంటే కాంగ్రెస్ ఉండక తప్పదు